ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి ఆయన కృప చొప్పున తన మహాకనికరమ చొప్పున తన యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమను ప్రభు మన ఎడల చూపి మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. గడిచిన దినమంతయు ఆయన రెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును క్షేమమును నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినము కూడా ఆయనను మనం స్తుతించినట్లు ఆయనను మనం కనపరచినట్లు ఆయన కట్టడలను ఆయన వాక్యమును మనం ప్రేమించి వాటిని అనుసరించి మనం నడుచుకున్నట్లు ప్రభు కృపతో మనకి దినాన్ని ఇచ్చారు. కాబట్టి దేవుని కృప కొరకు ఆయన కనికరము కొరకు ఆయన మనకిచ్చిన ఈ నూతనమైన దినము కొరకు ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనకి ఇష్టలమ్మగాను ఆయన్ని ప్రేమించే వాళ్ళమ్మగాను మనం జీవించుటకు ప్రభు కృప చూపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథముల నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, ఇస్రాయేలీల ప్రజలతో దేవుని సేవకుడు అక్కడ మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటనగా, భక్తుడు అక్కడ సెలవిస్తున్న మాట ఏమిటనగా, మీరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు కనుక నేటి వరకు మీరు సజీవులై ఉన్నారు అని అతడు మాట్లాడుచున్నాడు. అనగా ఎందరైతే దేవుణ్ణి హత్తుకొని ఉండేదరో, ఎందరైతే దేవుణ్ణి ప్రేమించేదరో, ఎందరైతే దేవుణ్ణి హత్తుకొని అనగా ఆయన వాక్యమును ప్రేమించి ఆయన మాటను ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి దేవుని అడుగుచాటులలో నడుచుకొనచ్చు దేవుని కట్టడలను అనుసరించి నడుచుకునేటువంటి వారి కట దేవుడు నెమ్మదినిచ్చువానిగా కనబడుతున్నాడు, ఆయుష్కాలమునిచ్చువానిగా కనబడుతున్నాడు, ఆరోగ్యమునిచ్చువానిగా కనబడుతున్నాడు. వారికి విరోధముగా రూపించబడేటువంటి ప్రతి అనారోగ్యమును కానీ, ప్రతి అపవాది క్రియలను కానీ, ప్రతి శోధనను కానీ దేవుడు వాటన్నింటి నుండి మనల్ని విమోచించి మనకు జయమును అనుగ్రహించువానిగా మన దేవుడు కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఎప్పుడనగా దేవుణ్ణి మనము హత్తుకునినప్పుడట, ఆయన వాక్యమును మనము హత్తుకునినప్పుడట, ఆయన వాక్యమును హత్తుకుని మనము జీవించినప్పుడు, అనగా అధికముగా ఆయన వాక్యమును ప్రేమించినప్పుడు, ఆయన మాటలను ప్రేమించినప్పుడు, ఆయన సత్య వాక్యములను మనం ప్రేమించినప్పుడు దేవుడు మనకు ఆయుష్కాలమును పొడిగిస్తాడట, ఆయుష్కాలమును అనుగ్రహిస్తాడట, సజీవులుగా ప్రభు మనల్ని నిలుపుతాడట. దేవుడు నమ్మానికి మహిమ కలుగునగాక. ఈరోజుల్లో అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో అనేక మంది దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని వాక్యమును ప్రేమించకుండా, దేవుణ్ణి హత్తుకుని జీవించుకోనకుండా, దేవుణ్ణి హత్తుకుని నడవకుండా, దేవునితో ఐక్యపడి వారు నడవకుండా, లోకముతోనూ పాపముతోనూ పాపపు ఇచ్చలతోనూ శరీరాశలతోనూ వారు ఇచ్చ కలిగి ఉండటం మూలముగా, వారిలో శరీర ఇచ్చలు పాపపు ఇచ్చలు అధికముగా కనబడటం మూలముగానే ఈరోజుల్లో అనేక మంది దేవునికి విరోధులుగా కనబడతారు. లోకంలో దేవుని దగ్గర వచ్చి కూడా దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని వాక్యమును ప్రేమించకుండా, లోకమున పాపమును ప్రేమిస్తున్నందువల్లనే దేవుని కృపకు, దేవుని కనికరమునకు, దేవుడిచ్చేటువంటి ఆయుష్కాలం, దేవుడిచ్చేటువంటి ఆరోగ్యమునకు ఈ రోజుల్లో అనేక మంది దూరస్తులుగా కనబడుతూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, మనమైతే మన ఆత్మీయ జీవితాల్లో దేవునిని హత్తుకున్న వారలముగా మనం ఉండాలి, ఆయనను హత్తుకుని జీవించే వారలముగా మనం ఉండాలి, ఆయన వాక్యమును హత్తుకుని వారలముగా ఉండాలి, ఆయన సన్నిధానమును ఆయన అడుగుచాటలను ఆయన కట్టడలను ఆయన మాటను హత్తుకొని మనం నడిచినప్పుడు ప్రభు మన ఇడలో ఎంతో జాలిపడతాడట, ఎంతో దయ చూపిస్తాడట, ఆయుష్కాలమును పొడిగించువనిగా కనబడుతున్నాడు. దేవనామానికి మహిమ కలుగునగాక. బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం ఒక భక్తుని గురించి, అతడు మరణకరమైనటువంటి వ్యాధులతో ఉన్నాడు, మరణకరమైనటువంటి రోగంతో అతడు బాధింపబడుతున్నప్పుడు అతడిక చనిపోతాడని దేవుని దగ్గర నుండి కూడా దైవజనుడు వచ్చి నీవు ఇక మీదట చనిపోబోతున్నావని దేవుని సేవకుడు వచ్చి దేవుని మాటగా అతనికి తెలియచేశాడు. అయితే ఒక నిమిషం అతడు గోడ వైపునకు తిరిగి, ప్రభువా,
నేను నీ ఎదుట చేసినటువంటి నీతి కలిగిన కార్యములను నీ దగ్గర ఎలా యథార్థంగా నడుచుకొని ఉన్నాను, నీ యందు నేను ఎలా యథార్థముగా నడుచుకొని ఉన్నాను, నీ కట్టడలను నేను ఎలా అనుసరించినానో, ఎలా నిన్ను హత్తుకుని నీ వాక్యములను హత్తుకొని నడుచుకొని ఉన్నానో ఒకసారి జ్ఞాపకము చేసుకోను అని దేవుని దగ్గర అతడు ప్రార్థించినప్పుడు దేవుడు అతని జీవితమును కనికరించి అతనికి దేవుడు ఆయుష్ కాలమును పొడిగించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. 15 సంవత్సరాలు దేవుడు అతనికి ఆయుష్ కాలమును పొడిగించాడు. ఎందుకనగా దేవుని దగ్గర దేవుని అతడు హత్తుకుని నడిచిన్నాడు, ఆయన వాక్యమునకు లోబడి ఉన్నాడు, ఆయన కట్టడలను అనుసరించి ఉన్నాడు, ఆయన మాటను అనుసరించి నడిచి ఉన్నాడు. కనుక దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఆయనకి ఇష్టలముగా మనం నడిచినప్పుడు, ఆయన మాటను ప్రేమించినప్పుడు, మన అడుగు జాడలను కాక మన మార్గముల ప్రకారముగా కాక మన సొంత ఆలోచనల ప్రకారముగా కాక దేవుని ఉద్దేశ ప్రకారం మనం నడిచినప్పుడు, దేవుని యొక్క మాటను మనం గౌరవించినప్పుడు, దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కృపను పొందుకొనగలుగుతాం, కనికరమును పొందుకొనగలుగుతాం, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి వాత్సల్యతను మనం పొందుకొనగలుగుతాం. కనుక ఈ చివరి దినాల్లో దేవుడు మన కట్టి కృపను అనుగ్రహించి ఆయనను హత్తుకొని నడుచుటకు, దేవుని వాక్యమును ప్రేమించినట్లుగా లోకమున పాపమును ప్రేమించగా దేవుని ప్రేమించి ఆయన వాక్యమును హత్తుకొని అంతం వరకు మనం నడుచుటకు ప్రభు మనకందరికీ సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రం, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. ప్రభా, నిన్ను హత్తుకొని మేము నడుచుకునేటప్పుడు, మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నిన్ను హత్తుకొని మేము జీవించినప్పుడు మేము క్షేమమును పొందగలమని, కృపను పొందుకొనగలుగుతామని, కనికరమును పొందుకొనగలుగుతామని, ఆయుష్ కాలమును మీరు మాకు పొడిగిస్తారని, ప్రభు సజీవులముగా మేము ఉండగలుగుతామని నీ లేఖన భాగంలో మేము చదువుకొని ఉన్నాం. అలాగనే మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నీ కృప చొప్పున, నీ కనికరమ చొప్పున గడిచినటువంటి దినములన్నీ గడిచిన ఏప్రిల్ మాసం అంతా మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యంలో నుంచి నెమ్మది నుంచి మమ్మల్ని కాపాడిన ఈ మే మాసంలో కూడా నీ కృపను, నీ కనికరమును మాకు తోడుగా ఉంచండి, మా ఆయుష్కాలమును పొడిగించండి, క్షేమకరమైన దినాలను అనుగ్రహించండి. వాతావరణం మూలముగా కూడా ఇటువంటి అనారోగ్యములకు ప్రజలు గురి కాకుండా, నీ బిడ్డలు గురి కాకుండా నీ కృపను, నీ కనికరమును మాకందరికీ తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే నీ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను నెమ్మదితో, నీ కనికరమతో, నీ కృపతో, నీ ఆరోగ్యములతో వారిని నింపి, నీ రెక్కల క్రింద ఉంటున్నటువంటి సురక్షితమైన అనుభవాల క్రిందకి వారిని నడిపించి ప్రభా యొక్క చివరి దినాల్లో నిన్ను హత్తుకొని నడిచేటువంటి భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అంటే కృపను